ఎలక్షన్ల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఆహ్వానం పలికిన గ్రామ పార్టీ అధ్యక్షునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మహాకూటమి అభ్యర్థులు, మహాకూటమి నాయకులు చాటోతి ఇందిర గారు, అదేవిధంగా బిల్లా తిరుపతి రెడ్డి గారు, తర్వాత శివరాత్రి ప్రశాంత్ గారు. నువ్వు మాట్లాడతావా ప్రశాంత్? అదేవిధంగా కోలాటంతో ఆహ్వానం పలికిన నా అక్కలు కోలాటం కళాకారులకు, మంగళారతితో ఆహ్వానం పలికిన నా అక్కలకు, ఆడబిడ్డలకు, అదేవిధంగా డప్పు కళాకారులకు, నా అన్నలకు, కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీకి ఐసీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ కిసాన్ మహిళా సీనియర్ కలెక్టర్కు, బ్లాక్ కాంగ్రెస్కు, టీపీసీసీ సెక్రటరీకి, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, లీడర్లకు, మహారావుల్కు, అందరికీ పేరు సంవత్సర కాలం ఉన్నది. జీతగాడిని పెట్టుకుంటాం మనం. జీతగాడు సంవత్సరం జీతం చేయకపోతే ఏమంటారు? దొంగ జీతగాడు అంటారు. అంతేనా? ఒక జీత ఒక ఊర్లో ఒక 50 మంది జీతగాళ్ళు ఉంటారు. ఫస్ట్ మంచిగా చేసే జీతగాన్ని ఒక నెల ముందు 2 నెలల ముందే ఇంత అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకుంటారు. పెట్టుకుంటారా పెట్టుకోరా? మరి దొంగ జీతం అని ఎట్లా పెట్టుకుంటారు? మళ్ళీ మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మనం ముఖ్యమంత్రి చేసినాం, మనకు జీతం ఉండు అని చెప్పి ఓటేసినాం 5 సంవత్సరాలు. అంతేనా? మళ్ళీ 4 సంవత్సరాలకే పోయిండు దొంగ జీతగాడే కదా, మళ్ళీ ఒట్లే తన మరి. జీతం ఎక్కినప్పుడు ఏం చేసిండు? సారు పొద్దుగల 6 గంటలకు వస్తా, బర్రె పాలు పెడతా, పెనకాలు తిస్తా, తొట్లు తగులుతా, వాటిని ఏరుకొస్తా అన్నాడు. అన్నాడా లేదా? మరి అవన్నీ ఏవి? తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నాడు? దళితుడిని ముఖ్యమంత్రి అయితా చేసేస్తానన్నాడు. అన్నాడా లేదా? గొంగడి పురుగునైనా ముద్దాడతాను అన్నాడు. అవునా లేదా? కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని మెర్జ్ చేస్తానన్నాడు. సోనియా గాంధీ గారి తల్లిగా కాలు పట్టుకున్నాడు. అవదా? నేనేమైనా ముట్టించిందా ఓట్ల కోసం? అవసరం లేదు. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, 2 బెడ్రూములు ఇస్తానన్నాడు. పాపం యూనివర్సిటీ పిల్లగాళ్ళకు డాక్టర్లు పిహెచ్డీ చదివిళ్ళు 2 బెడ్రూములు ఇస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇచ్చిన టెంపరీ ఉద్యోగాన్ని పర్మనెంట్ అన్నాడు. అగో నా చెల్లెలు వస్తా అన్నాగో, ఆ చెల్లెలందరికీ కేజీ చూపించి చదివిస్తానన్నాడు. మా మనవడు ఎక్కడ చదువుకుంటారో వీళ్ళు ఎక్కడ చదువుకోనన్నాడు. మేము మాత్రం గవర్నమెంట్ స్కూల్ చదువుతాము, వాళ్ళు మాత్రం నెలకు 1 కోటి రూపాయలు పెట్టి చదివిస్తాడు. అంటే మా వల్లే అవుతారు డాక్టర్లు ఇంజనీర్, వారికి ఎక్కడ చదువుతుంది? మా వల్లే అవుతారు డాక్టర్లు, ఎందుకంటే ఎట్లా కష్టపడి చదవాలి? మా తల్లిదండ్రులు ఎక్కడ కష్టపడతా ఉన్నారు, పొద్దుగా కూలి పోయి మమ్మల్ని చదివిస్తానన్న సంగతి వాళ్ళు తెలుసు కదా. కాబట్టి మా వల్లే గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళే డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు. ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? డబుల్ బెడ్రూములు మనం ఇయ్యలే కానీ ఇంటింటికి ఇల్లు ఇచ్చినవా లేదా? ఇచ్చినవా లేదా? బంజర భూములు పంపించింది, పంపిణీ కార్యక్రమం చేసింది కాంగ్రెసా కాదా? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు సేవ చేసింది కాంగ్రెసా కాదా? 1 లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెసా కాదా? కాంగ్రెసేనా? రేషన్ సరుకులు 9 సరుకులు ఇచ్చింది కాంగ్రెసా కాదా? రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చింది కాంగ్రెసా కాదా? మిర్చి ధర 12,000 ఇచ్చింది కాంగ్రెసా కాదా? పత్తి 5,633 రూపాయలు ఇచ్చింది కాంగ్రెసా కాదా? కందుల ధర, పెసర్ల ధర 7,000 ఇచ్చింది కాంగ్రెసా కాదా? ఏది ఇయ్యలేదో చెప్పాలి. పత్తి విత్తనాలు 1460 రూపాయలు ఉంటే 860 రూపాయలు చేసింది కాంగ్రెసా కాదా? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 4,000 అమ్మినవా లేదా? అది ఏరితే పైసలు రాగా చెలకల మీదే మనం మిర్చి తగలబెట్టుకున్నామా లేదా? పత్తి విత్తనాల వల్ల
నకిలి విత్తనాల వల్ల చెట్టు 6 feet 3 inches పెరిగింది కానీ కాయ 7 quintals బాసింది. అది నిజమా కాదా? నకిలీ విత్తనాలు సప్లై ఎవరు చేయాలి? ప్రభుత్వం చేసిందా? ఎవరు చేసిండు? మరి 3 bedrooms 2 bedrooms ఏది? 3 acres భూమి ఏది? మా తమ్ముడు ఇంటికి ఉద్యోగం అంటే అర్జునవాడకు పోయి లంబాడి తండకు పోయి డాక్టర్ PhD చేసిన నా తల్లి చెమట వచ్చి చదివించింది, నా తల్లి చెమట వచ్చి చదివించింది. నేను డాక్టర్ ఇంజనీర్ చదివి నీ పెట్రోల్ పంపులో పనిచేస్తారా, డీజిల్ పంపులో పనిచేస్తారా, కిరాణ షాపుల పనిచేస్తారా, నాకు ఉద్యోగం ఇవ్వని అడిగితే ఏ పొరగారికి మైండ్ మార్చగలదు అన్నాడు. 10,000 మందితో పాప విద్యార్థులు యువకులు మీటింగ్ పెట్టిండు యూనివర్సిటీలో, ఉద్యోగం ఇవ్వమని అడిగితే మీకు మైండ్ మార్చగలదు అన్నాడు. అదే తెలంగాణ విద్యావత్తులు ఉద్యమంలో వంట మార్పు కార్యక్రమంతో రోడ్డు మీద ఖర్చు ఈపులంతా వెలగొట్టుకుని ఒక్కొక్కరు 45 కేజీలు పెట్టించుకుంటే జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి రోడ్ల మీద ఖర్చు నొల్లి పెడితే శబాష్ బిడ్డ అన్నాడు. అరే మేము కొట్లాడినాం, మాకు నౌకరిస్తారన్నా, ఇరవై మా వయసు అయిపోతుంది, 35 ఏళ్ళు అయిపోతుంది, ఊళ్ళెల్లా మా తల్లి పండుగ రారా కొడుక అంటే ఏం రావాలి అమ్మా ఆయన బిజీగా ఉన్నాను చెప్తాడు. ఎందుకంటే పోతే చెల్లె చీర అడుగుతుందో చాకెట్ అడుగుతుందో, తమ్ముడు వాచ్ అడుగుతాడో పుస్తకాలు అడుగుతాడో, అమ్మ రోగాలకు మందులు అడుగుతుందో పెట్టుబడికి పైసలు అడుగుతుందో. నేను చేసే ఈ 6,000 నౌకరికి నాకే ఒక పూట తిని ఒక పూట పంటానా? మా మేనమావకు బిడ్డ నీవని చెప్పి రోజు బతలాడుతుందట, పాడిపోయి నువ్వు నౌకరి చెప్తానంటే ఏ నౌకరు అని నేను చెప్పాలి? ఇన్ని బాధలు పడకుండా ఆ పిల్లగాళ్ళు పట్టణంలో ఉంటా ఉన్నారు. మరి ఉద్యోగాలు లేవా? 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఇస్తలేవు? 45,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపడుతుంది, ఏరుబడ్డ కుటుంబం ఏం చేసుకుంటుంది? ఎత్తు వ్యవసాయం పెడుతుంది, అంతేనా కాదా? మరి ఇక్కడ ఏం చేసిండు కలవకుండా చంద్రశేఖరరావు గారు? ఊరు చుట్టూ పైపులు వేసిండు. ఈ పైపులలో నీళ్ళొస్తాయా? లాచుకు సీమలు పుట్టలు పెడతాయి, పంది కొక్కులు అన్న గూడు కట్టుకుంటాయి, అసలు అందులో నీళ్ళు ఎట్లొస్తాయి? నీళ్ళు ఎక్కడున్నాయి? ప్రజాధనాన్ని 45,000 కోట్ల రూపాయలు వృధా చేసిన ప్రభుత్వం వాళ్ళ కమిషన్ కోసమే, వాళ్ళ పర్సంటేజ్ కోసమే మిషన్ భగీరథ కమిషన్ భగీరథ తప్ప రీడిజన్ల పేరు మీద ప్రాజెక్టులన్నీ కమిషన్ కాకతీయ చేసుకొని కమిషన్ ప్రాజెక్టులు చేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఒక కుటుంబం బాగుపడ్డది. ఇదే నా బంగారు తెలంగాణ, ఇదే నా ప్రజల తెలంగాణ. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు. పండించిన పంటకు గిట్టుబడి ధర లేక, ఖమ్మంలో పండించిన పంటకు గిట్టుబడి ధర కావాలని మార్కెట్ ఆడిపోయి ధర్నా చేస్తే ఒక గజదొంగ కేసినట్టు చేసిన సంఖ్యలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేనా రైతుల ప్రభుత్వం? ఒక మహిళకు మర్యాద ఇవ్వమని చెప్పి మహిళా వర్గంలో కూడా మంత్రి వర్గంలో కూడా ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వనడితే అసలు ఉన్నోళ్ళంతా మొగోళ్ళు అయితే కదా అని. ఇలాంటి అహంకార పొంద మాటలు, ఇలాంటి బలపచ్చిన మాటలు. సోనియమ్మ కానీ పట్టుకొని సోనియమ్మ అమ్మ తల్లి బొమ్మ అంటాడు. బొమ్మ అంటే అర్థం ఏందో తెలుసా? నీ తల్లి వయసు ఉంటుందన్న సంగతి నీకు తెలుసా? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం అది. ఈ దేశం కోసం ఇందిరమ్మ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిండ్రు. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం త్యాగం చేసిండ్రు. పదవి కావాలనుకుంటే మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసేవాళ్ళు కాదు సోనియా గాంధీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోయినా పివి నరసింహారావు ఎందుకు చేసినా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పదవుల ఆశ లేదు. ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా హక్కుల ప్రకారం బతకాలని కోరుకున్నది, 2 పూటల అన్నం తినాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. అందుకోసమే గరీబ్ హటావో అనే నినాదంతో అందరికీ గుడిసెలన్నీ తీసేసి ఇండ్లు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 1760 కిలోమీటర్లు నడిచి పేదల కష్టాలు తెలుసుకొని, పొరుగు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకొని, రైతుల కన్నీరు వెంట నీళ్లు రాకూడదు, ఈ దేశానికి వెన్నెముక రైతు, రైతే దేవుడని నమ్మిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిసారి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి 100,000 రూపాయలు ఏకకాలంలో మాఫీ చేసి 92 ప్రాజెక్టులు రైతులకు నీరు అందించాలని తొగడే సమ